మాయా ఏంటి టైగర్ గాడు వీడియోలు అప్లోడ్ చేయట్లేదని ఆలోచిస్తున్నావా? ఏం లేదు మాయా, కొన్ని పత్తి వ్యాపారాల వల్ల వీడియో లేట్ అవుతుంది, ఇంకా హడావిడి అయిపోయింది. ఈ రోజు నుంచి వరుసగా వీడియోలు వస్తాయి, లాలా జలాల్ని జాగ్రత్తగా కాపాడుకు. ఇంకా విషయంలోకి వెళ్తే ఈ రెస్టారెంట్ అడ్రస్ నేను లాస్ట్ లో చెప్తాను. ఈ రెస్టారెంట్ పేరు వచ్చి TGTR అంట, అంటే ద గ్రాండ్ ట్రక్ రెస్టారెంట్ అంట మాయా. ఇంకా లోపల అంబియన్స్ అయితే ఈ రెస్టారెంట్ మొత్తం ఓపెన్ సిట్టింగ్ లో ఉంది. దగ్గర దగ్గరగా 100 నుంచి 150 మంది సరిపోయే అంత సిట్టింగ్ ఉంది. లోపల మొత్తం కూడా దాబా స్టైల్ లో ఉంది మాయా అంబియన్స్. మొత్తం మన ఊరు చివరిలో ఇటుక బట్టీలు ఉంటాయి చూసావా, అక్కడ ఇటుకలు ఆరబెట్టడానికి ఒకదాని మీద ఒకటి పెడతారు, అలా పెట్టేశారు. ఇక్కడ మొత్తం ప్లాస్టింగ్ చేయకుండా ఇటుకలు కడితే ఎలా ఉంటది, అలా ఉంది లోపల అంబియన్స్. పర్వాలేదు, కొంచెం యునిక్ గా కొత్తగా ట్రై చేశారు. ఈ రెస్టారెంట్ కి ద ట్రక్ అని పేరు ఎందుకు పెట్టారంటే లోపల ఒక లారీ ఉంది మాయా. ఈ టిప్పర్ లారీ చూస్తే మీలో ఎంత మందికి భయమో కామెంట్ చేయండి మాయా. నాకైతే చాలా భయమేస్తారు దీన్ని చూస్తే. ఇది మన వెనకొచ్చినా ముందొచ్చినా దీనికి దారి ఇచ్చేయడం మంచిది, లేకపోతే మనకి దారి చూపించేస్తారు. ఇక ఈ లారీ పైన కూడా ఒక టేబుల్ పెట్టారు మాయా. ఎవరైనా తోలగాళ్ళ లారీ ఎక్కి తొక్కేస్తారేమో అని డోర్ కి మేకలు కొట్టేశారు. ఈ లారీ పైన ఏమైనా బర్త్డే పార్టీ లాంటిది చేసుకుంటే బాగుంటది. అన్ని లారీలాగే ఈ లారీ వెనక కూడా కొటేషన్ రాశారు మాయా. హిందీ వస్తే చదువుకో, తెలుగులో దీని అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని తప్పుడు ఆలోచనలో చూడకు, పాపం తగులుద్ది, ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక ఆడబిడ్డకి తండ్రి అవుతావు అని అర్థం అనమాట. కాబట్టి ఆడపిల్లల్ని మన ఇంట్లో పిల్లలా చూస్తే అన్ని సెట్ అయిపోతాయి. ఇంకా విషయంలోకి వెళ్తే రెస్టారెంట్ లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి మాయా. రొటీన్ గా కాకుండా కొత్తగా ఏమన్నా ట్రై చేద్దామని ముందు ఒక సూప్ చెప్పాం. దీన్ని చూడగానే కొంచెం తేడా అనిపించింది. లోపల క్యారెట్, స్వీట్ కార్న్, చికెన్, ఎగ్ ఇలా చాలా యూస్ చేశారు మాయా. ఇంకా దీని టేస్ట్ అంటావా, ఆ సూప్ చూస్తే సప్పగా ఉంటది, కారంగా ఏమేయలేదు అనుకున్నాను, గానీ టేస్ట్ చాలా బాగుంది మాయా. వేడివేడిగా మంచి ఫ్లేవర్ తో బాగుంది టేస్ట్. మేము దీన్ని 1/2 చెప్పాం. దీని రేట్ వచ్చి 220 రూపాయలు. ఇంకా స్టార్టర్స్ లోకి వెళ్తే ఫస్ట్ గుంటూరు చికెన్ టిక్కా చెప్పాను మాయా. స్టార్టర్స్ లో గుంటూరు పేరు కనబడితే అన్ని ఆర్డర్ ఇచ్చేస్తాను, అదేంటో తెలియదు. గుంటూరు వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోద్దు. గుంటూరు కారం వేసి చేసినట్టున్నారు, మంచి ఎర్రగా కనబడుతుంది ఒక్కొక్క పీస్. ఇందులో 8 పీసులు వేసి తీసుకొచ్చారు. పీస్ అయితే బాగానే కుక్ అయింది మాయా. బొగ్గుల మీద కాల్చడం వల్ల పైన కొంచెం నల్లగా అయింది. ఏంట్రా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు, చికెన్ టిక్క అంటే అలాగే ఉంటదరా అంటావా? నిజమే, ఏదో సొల్లు చెప్పాలి కదా అని చెప్తున్నాను గానీ. ఇంకా దీని టేస్ట్ అంటావా, చాలా బాగుంది మాయా. మంచి స్పైసీగా, మంచి స్మోకీ ఫ్లేవర్ తో వేరే లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం. వెళ్తే ఇది పక్కా ట్రై చేయాల్సిన ఐటమ్. దీని కాస్ట్ వచ్చి 375 రూపాయలు అంట మాయా. మొక్క వచ్చి ఎంత పడిందో కింద కామెంట్ చేయి. నెక్స్ట్ తిన్న స్టార్టర్ వచ్చి, అబ్బో దీని పేరు చాలా పెద్దగా ఉంది, నరమ్ దిల్ మురుక్ కబాబ్ అంట. అది చూడడానికి ఇలా ఉంది మాయా, ఫుల్ జ్యూసీగా ఉంది. ఇందులో కూడా 8 పీసులు వేసి తీసుకొచ్చారు. ఇంతకు ముందు తిన్న కబాబ్ లోనే చికెన్ పీస్ కొంచెం పెద్దగా ఉంది. ఇంకా దీని పైన మొత్తం మలాయి వేసి తీసుకొచ్చారు. చూడడానికి ఇంచుమించు మలాయి కబాబ్ లా ఉంది. పీస్ అయితే మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దీని టేస్ట్ అంటావా, ఫస్ట్ పీస్ నోట్ లో పెట్టుకోగానే అనిపించిన ఫ్లేవర్ ఏంటంటే పైన యాలిక్కాయలు పొడి చల్లినట్టున్నారు, దాని ఫ్లేవర్ గట్టిగా తగిలింది. అంత మలాయి చూసి తీయగా ఉంటది అనుకున్నాను, గానీ అంత తీయగా ఏం లేదు మాయా. ఓవరాల్ గా మరీ సూపర్ టోపర్ అనలేం గానీ పర్వాలేదు, బానే ఉంది. ఇంకా ఈ స్టార్టర్ కాస్ట్ వచ్చి 375 రూపాయలు అంట. ఇంకా మెయిన్ కోర్స్ లోకి వెళ్తే, ఎందుకో నాకు ఈ రోజు చికెన్ నూడిల్స్ తినాలనిపించి ఒక చికెన్ నూడిల్స్ చెప్పాం మాయా. క్వాంటిటీ పరంగా సాలిడ్ గా ఇచ్చారు, పర్వాలేదు ఇద్దరికి సరిపెట్టుకోవచ్చు. దీని స్మెల్ అయితే భలే వచ్చింది మాయా, అలా ప్లేట్ లో వడ్డిస్తుంటేనే నోరూరింది. ఇంకా దీని టేస్ట్ అంటావా, ఆ ఫోర్క్ కి నూడిల్స్ చికెన్ పీస్ పెట్టుకుని తింటే పర్వాలేదు, టేస్ట్ బాగుంది. ఎలా ఉందంటే మన ఇంటి దగ్గర ఫ్రైడ్ రైస్ బల్ల దగ్గర నూడిల్స్ ఉంటాయి చూసావా, అలానే ఉంది. కానీ రేట్ అలా లేదు. దీని రేట్ వచ్చి 320 రూపాయలు అంట. ఇంకా లాస్ట్ బిర్యానీ వచ్చి చికెన్ 65 బిర్యానీ చెప్పాం మాయా. అది చూడడానికి ఇలా ఉంది. క్వాంటిటీ పరంగా గట్టిగా తినే వాళ్ళు అయితే ఒకళ్ళు, యావరేజ్ గా తినే వాళ్ళు అయితే ఇద్దరు సరిపెట్టుకోవచ్చు. దీంట్లో దగ్గర దగ్గరగా 6 నుంచి 8 చికెన్ 65 పీసులు వేసారు మాయా. పీస్ అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా దీని టేస్ట్ అంటావా, పెద్ద ఏం బాగాలేదు మాయా. కొంచెం పుల్లగా ఉంది, అదేంటో అర్థం కాలేదు. ఫ్లేవర్ కూడా నాకు ఎందుకో అంతగా నచ్చలేదు. వెళ్తే మాత్రం దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి 350 రూపాయలు. అది మాయా విషయం. రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది, స్టార్టర్లు కూడా చాలా బాగున్నాయి. మేము తిన్న మెయిన్ కోర్స్ లో ఒకటి దెబ్బేసింది. ఇంతకీ దీని అడ్రస్ చెప్పలేదు కదా, ఇది హైదరాబాద్ మాదాపూర్ లో ఉందన్నమాట. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.